స్టార్ట్ చేసాము. అక్కడికి వచ్చి శివయ్యకి దగ్గర ఆజ్ఞ తీసుకుంటే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది. గిరి ప్రదక్షిణ అనేది మనం చేస్తున్నాం అనేది కాకుండా నాకు ఓపిక లేదు, నాకు ఎనర్జీ లేదు, అది నువ్వే చేయించాలి అని చెప్పి మనం ఎప్పుడైతే ఆయన మీద 100% బిలీవ్ ఉంచుతామో ఆ బిలీవే మనల్ని నడిపిస్తుంది. అందరూ చెప్తారు కష్టం అమ్మో అంటారు, బట్ ఏదైనా ఈజీనే ఉంటుంది చేస్తే. అసలు ఇప్పుడు ఏదన్నా ఉందనుకోండి, అది టేస్ట్ చేస్తేనే అది తీయగా ఉందా, పుల్లగా ఉందా, కారంగా ఉందా అని తెలుస్తుంది. ఇది కూడా అంతే. గిరి ప్రదక్షిణ మీ కాళ్ళు చేతులు బాగా ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు గిరి ప్రదక్షిణ చేయడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. మనం చాలా అంటే కొంచెం సేపు అయినా మనం డివోషనల్గా స్వామికి కనెక్ట్ అవుతాం. ఆ కనెక్టివిటీ అనేది డైరెక్ట్గా గిరి ప్రదక్షిణలో ఖచ్చితంగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణలో ఇంకా చాలా మిరాకిల్స్ ఉన్నాయి. ఆ మిరాకిల్స్ ఏంటి అనేది ఖచ్చితంగా ఈ 3 డేస్లో మీ ముందుకైతే ఆ మిరాకిల్స్తో వస్తాను. నాకేమీ తెలీదు బట్ నాకు అన్నీ తెలుసు అని చెప్పి నేను బయటికి వచ్చాను. గిరి ప్రదక్షిణలో నాకు మిరాకిల్స్ అయితే జరిగినాయి. అవేంటి అనేది రేపు కూడా మీకు చూపిస్తా, రేపు మార్నింగ్ డైరెక్ట్గా మీకు అన్నీ చూపిస్తాను, చెప్తాను. ఇప్పుడే కంప్లీట్ చేసుకుని వచ్చా, రేపు మార్నింగ్ ఖచ్చితంగా 5:00కి